Hi friends, welcome back to Man's Kitchen. Iroju manam chudapoye recipe oka starter variety. Iroju manam chicken shami kabab ela cheyalo chudabothunnam. First kaalsina ingredients ni chuddam. 1 teaspoon jilakara, 1 black elaichi, 2 green elaichi, 1 cup noona, 1 inch dalchina chekka, 1 teaspoon miriyalu, 4 lavangalu, 3 tablespoons dhaniya, 3 ఎండిన మిర్చి కారం లేకపోతే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు 2 పచ్చిమిర్చి హోల్ స్పైసెస్తో చేసినప్పుడు కొన్ని నోట్లో రావచ్చు మీకు అలా ఉండడం ఇష్టం లేకపోతే స్పైస్ పౌడర్స్ యూస్ చేయండి హోల్ స్పైసెస్ యూస్ చేయకుండా చిన్న ఉల్లిపాయ కట్ చేసింది 2 టేబుల్ స్పూన్స్ అల్లం 5 వెల్లుల్లి ఉప్పు టేస్ట్కి తగినట్టు 1/2 కేజీ బోన్లెస్ చికెన్ 1/2 కప్ శనగపప్పు నీళ్ళ 2 ఆస్కి నానపెట్టింది బాగా మిక్స్ చేసిన 2 గుడ్డలు 1 కప్ బ్రెడ్ క్రంబ్స్ కొత్తిమీర కొంచెం కట్ చేసింది ఇంకొక గుడ్డు కొంచెం నీళ్ళతో కలిపింది 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ మంచి కలర్ వస్తుంది ఇన్స్టంట్ పాట్లో సాటే మోడ్లో నూనె యాడ్ చేసుకోవాలి హోల్ స్పైసెస్ యాడ్ చేసి ఒక 1 or 2 మినిట్స్ సాటే చేయండి మీరు ఇన్స్టంట్ పాట్ యూస్ చేయకుండా రెగ్యులర్ పాట్ కూడా యూస్ చేయొచ్చు 1 or 2 మినిట్స్ బాగా సాటే చేశాక దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం అండ్ వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా ఇలా యాడ్ చేయకుండా పేస్ట్గా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే 1 or 2 or 3 మినిట్స్ సాటే చేసేసి దాంట్లో శనగపప్పు అండ్ చికెన్ యాడ్ చేసేయండి కాల్సినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి అన్నీ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేశాక కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ యాడ్ చేయకుండా శనగపప్పు అండ్ చికెన్ కుక్ అవడానికి ఎంత అవసరమో అంత మాత్రమే యాడ్ చేయాలి నీళ్ళు యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసి ఇన్స్టంట్ పాట్ని క్లోజ్ చేసి 3 మినిట్స్కి ప్రెషర్ కుక్ చేయాలి 3 మినిట్స్ ప్రెషర్ కుకింగ్ తర్వాత ఇన్స్టంట్ పాట్ని ఓపెన్ చేసుకోండి ఇలా కొంచెం నీళ్ళు ఎక్కువ ఉంటే సాటే మోడ్లో సాటే చేస్తూ ఉండండి డ్రై అయ్యేదాకా చికెన్ని మరీ బ్రేక్ అవ్వకుండా చూసుకోండి కుదిరితే నీళ్ళని బాగా ఎవాపరేట్ అయ్యి ఇలా డ్రై అయ్యాక మనం ఆరపెట్టుకోవాలి బాగా రూమ్ టెంపరేచర్కి కూల్ డౌన్ అయ్యాక మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి ముందే చెప్పినట్టు హోల్ స్పైసెస్ లేదా అల్లం వెల్లుల్లి నోట్లో రాకూడదు అనుకుంటే స్పైస్ పౌడర్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో బాగా బీట్ చేసిన గుడ్డు 2 యాడ్ చేసుకోవాలి గ్రైండ్ చేశాక కొంచెం డ్రైగా ఉంటుంది ఇలా గుడ్డు యాడ్ చేస్తే కబాబ్ బాగా మాయిస్ట్గా ఉంటుంది గుడ్డుతో పాటు కొత్తిమీర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి అన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసేసి మీరు డైరెక్ట్గా యూస్ చేయొచ్చు కబాబ్ షేప్ చేయడానికి లేదా ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా కొంచెం గట్టి అయ్యాక యూస్ చేయొచ్చు పాన్ మీద పార్చ్మెంట్ పేపర్ పెట్టి దాని మీద ఆయిల్ స్ప్రే చేసుకోండి హ్యాండ్స్లో కూడా కొంచెం ఆయిల్ రాసుకుని షేప్ చేసుకోవాలి షమీ కబాబ్ కట్లెట్ షేప్లో ఇలా రౌండ్గా ఉంటుంది ఎగ్లో డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకోవాలి ఇలా చేయకుండా మీరు డైరెక్ట్గా కూడా పాన్ ఫ్రై చేసుకోవచ్చు నేను ఎయిర్ ఫ్రై చేయబోతున్నాను బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసి బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసి పార్చ్మెంట్ పేపర్ మీద పెట్టుకోండి చిన్న మిక్చర్ అన్నీ అలా రౌండ్ చేసి షేప్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మీద కూడా కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకోవాలి తర్వాత ఎయిర్ ఫ్రై మోడ్లో 375 degrees ఫారెన్హీట్లో నేను ఎయిర్ ఫ్రై చేయబోతున్నా మీరు పాన్ ఫ్రై చేయొచ్చు లేదా డీప్ ఫ్రై కూడా చేయొచ్చు మధ్యలో 2 సార్లు తీసి తిప్పి వేయాలి గుడ్డులో రోల్ చేసాం కాబట్టి కబాబ్ కుక్ అయ్యాక కొంచెం పెద్ద సైజ్ అవుతుంది 2 sides బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్గా క్రిస్పీగా వచ్చాక తీసేయచ్చు మీకు చూస్తేనే తెలుస్తుంది 2 sides బాగా క్రిస్పీగా ఉంది షమీ కబాబ్ని మిన్ చట్నీ లేదా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి చికెన్ షమీ కబాబ్ ట్రై చేసి చూడండి మీకు నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ